ఏంటి అంత అర్జెంట్ ఫోన్ చేయకుండా? ఫైనల్లీ జర్మనీ పోస్టింగ్ ది ఆఫర్ లెటర్ వచ్చింది. నన్ను చీక్ చేసావా? Very excited about one thing. Basically, you know, oka pitta kadalu ante na, the short stories ante ne, oka single thread oka story teeskuntamu. Otherwise, oka series of events interlinked teeskoni anthology laga chesi cheyatam anedi very excited. Avunu sir. Daniki andamaina pitta kadalu ani peru pettaru. Tarun Bhaskar gaavachu, Nagi gaavachu, Nandini gaavachu, meeru gaavachu. Oka unique perspective lo stories cheyadaniki avakasam dorikindi. Avunu. So, how did you use this? And what did you do in this? ఈ కొన్ని కథలు ఉంటాయి చూడండి సార్, 30 మినిట్స్ లో చెప్పాలి, 35 మినిట్స్ లో చెప్పాలి. ఈ పాసిబిలిటీస్ చాలా లిమిటెడ్ సోర్సెస్లోనే మనకు దొరుకుతుంది. అలాంటి సోర్స్ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఒక కథ చెప్తున్నామంటే అది వైడ్ స్కేల్లో వెళ్ళాలి. వెళ్తుంది అన్నప్పుడు నెట్ఫ్లిక్స్ అన్నప్పుడైతే ముందుకు వచ్చిందో, మా అందరికి ఒక ఛాలెంజ్ ఉండే టు టెల్ ఎ స్టోరీ దట్ క్యాన్ రీచ్ లైక్ 190+ కంట్రీస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ దాన్ని ఇంకా నారో డౌన్ చేయడానికి ఒక ఉమెన్ సెంట్రిక్ కథ చెప్పుదాము, సో దట్ ఇట్ క్యాన్ రీచ్ అండ్ టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ హూ క్యాన్ యాక్చువల్లీ షో హర్ స్ట్రెంగ్త్, షో హర్ వీక్నెస్. రియలిస్టిక్ డైనమిక్స్ని ఒక ఉమెన్ను వెన్ షీ డిసైడెడ్ యూనో ఇది నా లిబరేషన్, తనకున్న ఎనిగ్మాస్ని అన్నిటిని పక్కన పెట్టి తను ఒకటి ఆ లోపలికి వెళ్ళటానికి అనేది యాక్చువల్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ రాసినప్పుడు ఇట్స్ లిటిల్ సర్ప్రైజ్ ఫ్రమ్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇషాను, హౌ డిడ్ యు అప్రోచ్ దిస్ వన్? ఇంత ఒక బ్రిలియంట్ క్యారెక్టర్ని, ఒక ఎవ్రీబడి నీడ్ సమ్ స్టోరీ, నో ఒక క్యారెక్టర్ కావాలన్నమాట, ఈ క్యారెక్టర్ని హౌ డిడ్ యు యూస్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే నేను విన్న స్టోరీస్ అంటే యూజువలీ స్టోరీస్ వింటూ ఉంటాను కదా, ఎప్పుడు ఎలా చెప్తారంటే హీరో ఇచ్చేస్తారు, హీరో అది చేస్తారు, మీరు ఉంటారు చాలా బబ్లీగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, మీరు అలా చూస్తూ అలా కుంట చూపుతో హీరోని చూస్తూ ఉంటారు, ఇవే చెప్తూ ఉంటారు. నాకు సంకల్ప్ గారు చెప్పినప్పుడు అది అంటే నాకు అమ్మాయి స్ట్రగుల్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మనకు సినిమాల్లో అంత లేవు అలాంటి క్యారెక్టర్స్ కానివ్వండి, అలా ఎప్పుడు చూపించలేదు కూడా. సో ఐ థాట్ ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తే ఏంటంటే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చేమో, అంటే ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి పక్కన పెడితే ఒక అమ్మాయి అలాంటిది చేయడం అన్నది నార్మల్ కాదు అన్న ఫీలింగ్లో సొసైటీ ఉంది. అదే హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు, వాడు ఇద్దరితో రొమాన్స్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒక అమ్మాయి చేసేసరికి ఏంటంటే మన సొసైటీలో అది అంటే జడ్జ్ చేసేస్తారు తొందరగా. సో ఐ థింక్ ఇలాంటివి ఇంకా స్టోరీస్ వస్తే చాలా నార్మల్ అవుతుంది. అది చూసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను, he captured, he directed and Naveen captured and the way you performed, adi it's oka balance between untadannamata. Okay, oka shrungaraniki booth madhya chinna thin line untadi, thin line exactly, and the way you guys portrayed that is beautiful actually. True. But ammai lopala thana yagani తన్ని పాత కొత్త దాని మధ్యలో తను నలిగిపోతున్న విషయం బేసికల్ అటు ఇటు చెప్పుకోలేక అది టాబూనా నిజం అనేది, బట్ తన అంతర్గత ఘర్షణ అనేది ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్ అండ్ ద వే యూ పోర్ట్రేట్ దట్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. ఈ షో నుంచి వాట్ డిడ్ యూ గెట్? యాక్చువల్ ఒక ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు గెట్, యూనో అంటే డబ్బులు ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ దట్ యు నో? ఓకే, ఐ వాంట్, బికాస్ వెన్ ఐ సా దిస్ క్యారెక్టర్స్ awesome basically, Ishaki make a balance the way entire thing towards, especially towards the climax, the act 3 of this one, I loved it actually. So what did you take it from this one? Naku second time working with Sankalp Karandi, and there are two kinds of characters naku, one who conducts like music conductor laga, they do like every emotion they conduct ikkada ante like pick it up koncham ikkada tagginchandi and they orchestrate the whole thing. Second one Nakul Sankalp, and like lots of freedom for actors. I don't think Kante, he gave the script and yeah, come up with your own thing. Yeah. And you ask him questions and he asks you questions back. why is this and why do you think it is? That's the best way. He's atane oka pure and sensitive person ga, actually. Yeah. And daniki contrast ga
MI and she is pure in her own way and she is sensitive towards herself. Iddar tho chestunappudu is a complete contrast. Yeah. Akkada you are like a blossom flower, you know, all over basically, you know, that your first scene itself, you know, and your costumes akkada nunchi vachinappudu nunchi shopping dekkadi nunchi car drive dekkadi nunchi. At the same time, when you go to Srini, arundity variations basically you really knocked out of the park. So in this sense, so you మాకు కొంచెం ఈ సత్య దాని మీద ఎలా అప్రోచ్ అయ్యావు, అది అది ఏంటి శ్రీని దాన్ని ఎలా అప్రోచ్ అయ్యావు, టూ యు ఆర్ ద బోత్ ద ప్లేసెస్. యా, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసే ముందు కొంచెం కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది ఏ సినిమాలో అయినా. సో నాకు కొంచెం టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి. కానీ సత్య అండ్ శ్రీని లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే నేను వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తాను, ఇలా చేయొచ్చా మనం, ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు ఏంటి అన్నది నేను మాట్లాడతాను. నేను సత్యతో చేస్తున్నప్పుడు తనతో ఆయన ఒక ఫైట్ ఉంటుంది కదా, దాంతో అవన్నీ నేను అంటే ఆ రియల్గా నేను పింకి అయితే ఎలా చేస్తాను ఏంటి అన్నది అలాగే నేను చేశాను. అంటే ఐ కుడ్ రిలేట్ టు ద క్యారెక్టర్ అండ్ తనకున్న ఆ స్ట్రెస్, ఆ కన్ఫ్యూజన్, అట్ ద సేమ్ టైం తను కోపం అన్నీ వస్తాయి ఎట్ ఏ టైం. సో ఐ కుడ్ ఫీల్ ఆల్ దట్. వేరే మళ్ళీ బ్యాక్ టు శ్రీని, శ్రీని దగ్గర వచ్చేసరికి చిరాకు, ఏంటబ్బా ఈ లైఫ్ ఏంటి అన్నది అలా అనిపిస్తుంది. సో ఫర్ నో రీజన్ బ్యూటీ బేసిక్ ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటి సత్య ఫోన్ ఎత్తట్లేదు అన్న చిరాకు కూడా శ్రీని మీద చూపిస్తాను. So that's the beauty of Pinky actually. So tell me, the beauty of this one is basically nenu Srini garu chustunappudu chaala ivanni kuda chaala realistic ga society lo jarige setups. Society lo behind the doors this is actual ga. I think, you know, once around 20% jarigidda 30% or 50% or 90% arguable adi, but danni as it is actually, especially middari story satyadi tandi chusinappudu there is a lot to perform iddariki, there is a scope for meeru, that's most difficult actually, you know, to take back and stay back and, you know, trying to do that one idi cheyatam. Okay, what did you know what did you draw from the script chadinappudu naku didn't know how to approach it. Sankalpni why is this an adigite Sankalp said like he is that person who does this. so instead of ante like many times the tendency is to not stick to what is written and sometimes, you know, go beyond it. Kindly, yeah. Like if you stick to the notes and see like whatever is written in between the lines, ante he is that person that endures ante amma like when she doesn't respond to his feelings ante he puts up with it. Yeah. No complaint, nothing. Yeah. and that's how some people are, and I think that's what this guy. The way you captured it is very nice, and portrayed it is even brilliant actually. Yeah. Ashma, the same with you actually. In your case, all these three people, they can speak Telugu, you know. Can you speak Telugu, proper Telugu? Not 100%. Okay. So, but the way you perform, there is a lot of pain, but trying to show that, but you know, everything is under carpet kind of thing, you know. The way you portrayed this character, I really appreciate that one. So how did you approach for this and what's your take on this? I remember when I went on set the first day, I was very nervous. I didn't know, like, even though I prepared for the script starting a week ago, I started preparing for it, and still there was confusion on the first day. And I went on the set and I saw Sankalp there, and I said, Sankalp, I'm feeling very nervous and I'm very confused. And then Sankalp was like, Ashma, even I'm feeling very nervous and very confused. Oh man. And I think that took the edge off. But never tell that to your producer, sir. No, thank God you didn't tell her. Producer will also say, I want to be nervous. Lots of nervous. So I was feeling, there was a sense of panic because, again, it's a different language and I wasn't sure how to approach it. Thanks to Sankalp's words, like, it took the edge off and I really calmed down and relaxed. I'm going to ask basically, that's the domain. What I liked in this is very realistic, as if you guys are really in those relationships. You guys played as if you guys married for 10 times and living behind those doors, you know.
for n number of years, then you know it was so natural actually. But you know, I have to congratulate on that, you know, thank for you, portraying thank you so those much. Things. Thank but you. A lot great has to go for your writing, Sankar. Writing. And you and along with Nandu wrote the lines, you know. Nandu and Mirchesan writing was a brilliant writing. You know? Engaging, untundi. Super engaging. At the same time, the subtext are really great, basically. Yeah. E-writing, how did you approach actually? Ante characters anni kuda believable characters. Manam ekano article anno paper anno lekapothe evaranna gossips tho vinna characters. Then me and Nandu sat together. We wrote a version. Aa tarvata filter cheskunte me deriki vachindi. మీరు ఇన్పుట్స్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళి మళ్ళీ నెట్ఫ్లిక్స్కి పంపించి మళ్ళీ వాళ్ళు చిన్న ఇన్పుట్స్ ఏదో ఉంటే వాళ్ళే యాడ్ చేసుకొని తర్వాత అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన మూవీ శ్రీని గారు మన మూవీ ఎండింగ్ అది కాదు స్క్రిప్ట్ లాదే ఉంటుంది కానీ ఒక లైన్స్ యాడ్ అయినాయి స్టార్టింగ్లో ఎండింగ్లో అది క్రిష్ గారు మొత్తం చూసి and just before going for the background music and choose when we added you know that's really made an impact basically danantha ne oka jeevithamlo unna andamaina saranni teeskoni pettaru ivi meer migitha anni cinemalu chusaru basically yanni draw chestu how you compare this entire pettakalu ee analogies mottham pettakalu mottanni four stories ante maa four stories స్టార్టింగ్ మెన్ వి సాట్ టుగెదర్ ఫోర్ డైరెక్టర్స్ నేను నందిని మేము తర్వాత నేను నాగి తర్వాత జాయిన్ అయ్యాను మేము ముగ్గురం ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక లైన్ అనుకున్నాం ఉమెన్ని పాజిటివ్గా నెగిటివ్ దట్ ఎంపవర్మెంట్ దట్ పవర్ ఆఫ్ అ స్ట్రగుల్ లేకపోతే పవర్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఏదో ఒక చూపించాలి అని అక్కడ దాకానే మేము అనుకున్నాం తర్వాత ఎవరి దారిలో వెళ్ళి కథలు రాసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి అయిపోయిన తర్వాత సౌండ్ మిక్సింగ్ కాడ మేము అందరం చూసుకున్నాం కథలు అండ్ అందరిలో ఒకటి స్ట్రాంగ్ ఉంది ఒక పిట్ట కథలది ఒక ఉమెన్ ఒక పిట్ట కథ చెప్తుంది ఇండైరెక్ట్ వేలో డైరెక్ట్ వే సో మా అందరిది ఆల్మోస్ట్ సేమ్ లైన్లో ఉంటుంది బట్ ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ ఏ డిఫరెంట్ జర్నీ ఆల్ ద ఉమెన్స్ ఆర్ ఇన్ ద స్టోరీ ఆర్ గోయింగ్ త్రూ ఏ డిఫరెంట్ ఫేజ్ అండ్ ఆల్ మెన్ ఇన్ ఎ వే ఆర్ ఐదర్ అఫెక్టెడ్ ఆర్ పనిష్డ్ ఇన్ సమ్ వే అండ్ బలిక పక్కన పర్ఫెక్ట్ సెట్ అయినా హౌ దిస్ కొన్ బి యూస్ఫుల్ ఫర్ యూ నో ప్రతిది కెరియర్ వైజ్ కావచ్చు కొత్త కథలు చూడడానికి కావచ్చు అంటే యూజింగ్ దిస్ మీడియం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది కదా సార్ ఇప్పుడు నా ఒక్కడికే రాదు ఇది 30 మినిట్స్లో స్టోరీలు రాయొచ్చు తీయచ్చు అనే ఒక నమ్మకం ఇప్పుడు చాలామంది ఫ్రెష్ డైరెక్టర్స్కో కొత్త డైరెక్టర్స్కో లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్కో దిస్ గివ్స్ అండ్ హోప్ నువ్వు ఎలా తీసుకోబోతున్నావు అంటే ఇది ఇప్పుడు చాలామంది చూస్తారండి తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రావడం అండ్ ఇది 190 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది సబ్ టైటిల్స్తో సో అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఇప్పుడు సో పీపుల్ ఆర్ ఫ్రమ్ టు ది థియేటర్స్ అండ్ అస్ అ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అనదర్ ఎడిషనల్ మీడియం OTT, you know, ఇదొక ప్లాట్ఫామ్ అదొక ప్లాట్ఫామ్ బేసికల్ రెండింటి మీద హౌ వి గోన రైడ్ ఆన్ నాకు తెలిసి ఇట్స్ గుడ్ దట్ వీఆర్ వాచ్ మూవీస్ ఎట్ హోమ్ అండి బికాస్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనకి చూడడానికి లైక్ ఐ హ్యావ్ టు కమిట్ 2 hours, 3 hours ఎట్ టైమ్ అంటే ఐ డూ ఇట్ ఎట్ మై విల్ అండ్ దట్ ఆల్సో గివ్స్ అ లిటిల్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్టోరీ టెల్లర్ And all they have to do is like make them watch for 2 minutes, 3 minutes and then if they want to watch the fourth minute then your skill is at test, your art is at test. So people will watch the movie once it is on there. So every film will find its audience. And but people like us, manki theater is the first law. and so probably I can see both happening. Yeah, it's coexisting basically. As you said, you know, first 4-5 minutes చూసిన తర్వాత ఇట్ డిసైడ్స్ బట్ నేను పెట్ట కథ చూశాను ఈ కథ కూడా చూశాను కాబట్టి ఫస్ట్ 2 మినిట్స్ నాట్ ఈవెన్ ఫస్ట్ 1 మినిట్లోనే యుల్ గెట్ హుక్ టు దిస్ అండ్ పీపుల్ విల్ వాచ్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఎ బిగ్ 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 హిట్ మోర్ దెన్ దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నో టు టెల్ మోర్ బిలియన్ స్టోరీస్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ సంకల్ప్ సార్ ఈషా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ